ఫ్యాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ నాగ అశ్విన్ కాంబోలో వస్తున్న కల్కి 2897 చిత్రంపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ మే 9 విడుదల కానున్న విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీకి సంబంధించి ఇప్పటికే ఎన్నో అప్డేట్స్, గాసిప్స్, వార్తలు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఇంకో క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే కల్కి సినిమా కేవలం 2 పార్టులతో ఆగేది కాదని చెప్తున్నారు. ఏకంగా కల్కిని ఒక యూనివర్సల్లా మార్చి 9 చిత్రాలు విడుదల చేస్తారంటూ టాక్ అయితే స్టార్ట్ అయింది. ఇందులో ఎందరో గొప్ప గొప్ప స్టార్స్ నటిస్తారంటూ చెప్తున్నారు. మరి ఆ యూనివర్స్ సాధ్యమేనా? హాలీవుడ్ మూవీస్, యాక్షన్ సినిమాలు చూసేవారికి యూనివర్స్ అనే పేరు బాగా తెలిసే ఉంటుంది. హాలీవుడ్లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అని, డీసీ యూనివర్స్ అని ఉంటాయి. వీళ్ళు కొందరు సూపర్ హీరోల పాత్రలను పరిచయం చేశారు. వాటిని బేస్ చేసుకుని వరుస చిత్రాలు తెరకెక్కిస్తూనే ఉన్నారు. కొన్నిసార్లు అందరూ సూపర్ హీరోలను ఒక చిత్రంలో పెడతారు. ఆ తర్వాత ఒక్కొక్కరి కథలు, వారి జర్నీని విడివిడిగా చూపిస్తూ ఉంటారు. అదే స్టైల్లో ఇప్పుడు కల్కి సినిమాని కూడా ఒక యూనివర్స్లా మార్చబోతున్నారు అని గట్టిగానే టాక్ వినిపిస్తోంది. కల్కి 2898 మూవీ ప్లాట్ ఏంటో అందరికీ తెలుసు. పురాణాలు, ఇతిహాసాల ఆధారంగా సూపర్ హీరోల కాన్సెప్ట్లో సాగే సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఈ మూవీలో ప్రభాస్ మాత్రమే కాకుండా అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకునే వంటి స్టార్ యాక్టర్స్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రానా, నాని, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోలు గెస్ట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఇప్పటికే ఈ అన్ని విషయాలపై ఫ్యాన్స్ కూడా ఒక క్లారిటీ ఉంది. కల్కి మూవీ ప్రారంభం నుంచి మేకర్స్ చెప్తున్న మాట ఒక్కటే, కల్కి చిత్రాన్ని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నామని. దానికి తగ్గట్లుగానే వరల్డ్ ఫేమస్ అయిన కామికాన్లో కల్కి చిత్రానికి సంబంధించినటువంటి గ్లింప్స్ని రిలీజ్ చేశారు. మొదట ఒక సినిమా అనుకుంటే ఆ తర్వాత 2 పార్ట్లు అని చెప్పారు. నాగాశ్విన్ ఇది ఫ్రాంచైజ్ కాదని గతంలో క్లారిటీ ఇచ్చారు. కానీ ఇప్పుడు మాత్రం ఇది ఒక యూనివర్స్ అవుతుందని వార్తలు అయితే బలంగానే వినిపిస్తున్నాయి. మార్వెల్, డీసీ తరహాలోనే దీనిని కూడా ఒక యూనివర్స్లా మార్చేయబోతున్నారని టాక్ నడుస్తుంది. పైగా ఇందులో 9 చిత్రాలు ఉంటాయని కాన్ఫిడెంట్గా కామెంట్ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ లాంటి వారిని కేవలం అతిథి పాత్రకే పరిమితం చేయనట, వారితో తర్వాత సినిమాలు ఉంటాయని తెలుస్తోంది. అలాగే అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటి స్టార్స్ కూడా యూనివర్స్లో భాగం అవుతారని హైప్ పెంచేస్తున్నారు. నిజానికి ఇవన్నీ అధికారిక సమాచారం కాకపోయినా ఇలా చేయడానికి కథలో అయితే స్కోప్ ఉందనే చెప్పాలి. అతిథి పాత్రలో వచ్చిన ఒక పాత్రకు సెపరేట్ స్టోరీని నెరేట్ చేసి ఆ క్యారెక్టర్ వర్షన్లో మరో చిత్రం నిర్మించవచ్చు. దానిలో మళ్ళీ ఈ సూపర్ హీరోస్ని గెస్ట్ రోల్స్లో చూపించవచ్చు. ఇలాంటి నేపథ్యంలోనే వినిపిస్తున్న ఈ వార్తలు నిజమయ్యే ఆస్కారం లేదు అని కొట్టిపారలేదు. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు కాస్త ఓపిక పట్టాల్సిందే. మరి కల్కి యూనివర్స్ కాబోతోంది అంటూ వస్తున్న వార్తలపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.